हेलो फ्रेंड्स, वेलकम टू रंडी वंट चेद्दाम चैनल। ई रोज मी कोसम नेनु तीसुकोच्चेसानु गुरुद्वार कड़प प्रसादम अन्नमाट। इदि चाला टेस्टीगा मूडे मूडु इंग्रीडियंट्स तो चेसुकोवच्चुंडी। सो मोदटगा पंचदार बेल्लम रेंडु समपाळल्लो तीसुकोनि ओक कप्पुडु तीसुकुन्नानंडि। सो इदे मनकि मेजरिंग जार्ला तीसुकोवालि। सो इदे कप्पुतो रेंडु कप्पुल नीळ्ळु वाडुकुंटुन्नानु। अयिते मीकु कावालंटे इंडिविजुवल गा पंचदार लेदंटे बेल्लम विडिविडिगा तीसुकोवच्चु। सो ओक कप्पु स्वीट कि रेंडु कप्पुल नीळ्ळु तीसुकोनि పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట। సో పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత అది చక్కగా కరిగిపోవాలి। జస్ట్ పాకంలో రావాల్సిన లేదు, కరిగిపోతే సరిపోతుంది। సో ఇది చాలా ఈజీగా ఉంటదండి, ట్రై చేయండి। మనకి దేవుడికి ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు। సో నేను తురుము తీసుకోలేదు, టైం లేదు కాబట్టి అనేసి। సో మీరు తురుము తీసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్ తీసుకోవచ్చు, బట్ కొలతలు అనేవి ఈక్వల్గా ఉండాలి। మనకు కావాల్సిన ఇంకో చిన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇలాచి। సో దీన్ని అలా దంచుకొని కొంచెం దంచుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలన్నమాట। సో మనకి చక్కగా పానకం ఫ్లేవర్లా వస్తుంది। మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని మనం పక్కన పెట్టేసుకోవాలి। సో మన కరిగిపోయే వరకు తిప్పేసుకుంటూ ఉండాలి। సో చూడండి, మొత్తం కరిగిపోయింది నీట్గా, పానకం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అసలు చేస్తున్నప్పుడు। మనకి పాకం లాంటిది ఏమి రావాల్సిన లేదు కాబట్టి, జస్ట్ కరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। సో ఇందాక ఏ కప్పు అయితే తీసుకున్నానో, సో ఆ కప్పు చూపిస్తున్నా చూడండి। సో ఇలాంటి కప్పుతో నేను మెజర్ చేసుకొని నేను గోధుమ పిండి అనేది పక్కన పెట్టేసుకున్నాను వేరే కప్పులో। సో అదే కప్పుతో మెజర్ చేసుకొని సేమ్ కప్పు నెయ్యి తీసుకున్నాను। ఇది మీరు గేదె నెయ్యి తీసుకోండి, అది కూడా ఇంట్లో తయారు చేసింది అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది। బయట చేసింది అంతా మీకు ఫ్లేవర్ రాకపోవచ్చు, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు టేస్ట్ పరంగా అయితే। డెఫినెట్గా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడండి। సో ఒక కడాయి తీసేసుకొని నూతయింది, దానిలో నెయ్యి మొత్తాన్ని వేసేసుకోండి। సో నెయ్యి కరిగిపోయి వేడెక్కితే సరిపోతుంది। సో వేడెక్కిన దానిలో మనం వెంటనే ఆ గోధుమ పిండి వేసేసుకోవాలి। ఇక్కడ నుంచి మనకు పని స్టార్ట్ అవుతుందండి। కొంచెం ఆ గోధుమ పిండి అనేది లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా కలిపేసుకుంటూ ఉండాలి। కలిపేసుకున్న తర్వాత ఆ నెయ్యిలో ఆ గోధుమ పిండి అనేది వేగాలండి। చక్కగా వేగినప్పుడు గోధుమ పిండి మామూలుగా ఉండేదానికంటే వేగిన తర్వాత వచ్చే వాసన చాలా బాగుంటుంది, అలా వచ్చినప్పుడే మనకి వేగింది అని అర్థమవుతుంది అనమాట। సో చూడండి, ఈ విధంగా లంప్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, బట్ మనం వెంట వెంటనే దాన్ని మిక్స్ చేసుకుంటూ ఆ లంప్స్ అనేవి ఇంకా ఉండకుండా క్లియర్గా చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలండి। గరిట ఆకూడదు మాక్సిమం, మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యే పని అది ఒక్కటి మాత్రమే। సో కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా టేస్టీగా అయిపోతుంది। సో లంప్స్ అనేవి లేకుండా కరిపేసాను చూడండి ఇప్పుడు అంతాను। నెక్స్ట్ మనకు ఒక ఇండికేటర్ ఒకటి ఇండికేషన్ లాగా ఒకటి అనిపిస్తుందండి, చక్కగా పొంగినట్టు నొరగలుగా వస్తూ ఉంటుంది ఈ విధంగా। సో అంటే ఇక్కడ మనకి వేగిపోయినట్టే అర్థం అనమాట గోధుమ పిండి అనేది। ఇప్పుడు మీరు వాసన చూస్తే కనుక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది। సో నేను ఒక బ్యాచిలర్ని అనమాట, మా మమ్మీ యొక్క వంటలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ నేర్చుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం వంటలు చేయడం అనేది। సో మీ సపోర్ట్ నాకు ఉండాలి ఇప్పటి నుండి। చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో చూడటానికి కూడా। సో మనకి ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇప్పుడు అడగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట, కొంచెం ఎక్కువ వేగించుకోవచ్చు ఏం కాదు। సో ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, కొద్ది కొద్దిగా రెండుసార్లుగా పోసుకోవాలి, లంప్స్ లేకుండా వెంట వెంటనే కలిపేసుకోవాలి। సో తాలింపు పెట్టినట్టు నొరగల్లాగా ఇట్లా వస్తుంది, కొంచెం గడగడతం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే, ఇంకోసారి పోసుకున్నాను, కలిపేసుకోవాలి వెంటనే, నెక్స్ట్ టైం టోటల్ వాటర్ మొత్తం పోసేసుకోవాలి। సో చూడండి గడ్డగట్టడం మొదలైంది, గట్టిగా అవుతుంది। సో ఇక్కడ మనకి పోసుకున్న వాటర్ పోసేసుకున్న తర్వాత అది అడుగంట పడదు, అసలు అడుగంటకుండా గంట ఆకుండా తిప్పుతూ ఉండాలన్నమాట, జస్ట్ సిమ్లోనే ఉండాలి స్టవ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, హైలో అస్సలు పెట్టద్దు, సిమ్లో పెట్టుకునేసి చేసుకోవాలి ప్రసాదం అనేది। సో చూడండి ఆల్రెడీ గట్టి పడిపోయింది, ఇంకా తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు మనకి ఒక చిన్న ఇండికేషన్ ఉంటుంది, అది ఏంటంటే కడాయికి అంటుకోకుండా తయారవుతుంది అనమాట, నెయ్యి అనేది బయటికి ఊజ్ అవుతుంది। కావాలంటే ఇదే స్టేజ్లో మీరు ఇంకొంచెం నెయ్యి ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు। సో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల నష్టమే ఉండదు, స్వీట్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు। నేను ఆల్రెడీ క్యాషూస్ అండ్ కిస్మిస్ అనేది నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకున్నాను, మీరు కూడా ముందే అది వేయించి పక్కన పెట్టేసేసుకోండి। సో చూడండి గంట అనేది ఆకుండా నేను తిప్పుతూనే ఉన్నాను, అడుగు అంటనివ్వలేదు, అడుగు అంటకుండా చూసుకోండి। నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేశాను, మామూలుగా నార్మల్ ప్యాన్లో చేస్తే ఎంతవరకు బాగా కరెక్ట్గా వస్తుందో చెప్పలేను, బట్ దీనిలో చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది।
సో అడగంటకుండా చూడండి, ఇలా తిప్పుతూనే ఉన్నాను. నెయ్యి అనేది మనకి బయటకు ఊజ్ అయిపోయిన తర్వాత అసలు కడాయికి అంటుకోకుండా మొత్తం ఈ విధంగా చూడండి ఊరింది నెయ్యి అనేది బయటికి. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే మనకి స్వీట్ అనేది ఒక బాక్స్లోకి తీసుకుందాము. సో ఒక చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నప్పుడు కూడా మనకి చాలా ఏ ప్రెషర్ పెట్టకుండా అలా స్మూత్గా పడిపోతుంది అనమాట బౌల్లోకి కూడా. చూడండి ఎలా పడిపోతుంది, అంతా హాట్ హాట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో రెడీ అయిపోయిందండి గురుద్వార కడప ప్రసాదం అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రండి వంట చేద్దాం ఛానల్. ఇప్పుడు నేను గార్నిష్ చేసుకుంటాను. ఆ లుక్ చూడండి ఎంత రిచ్గా ఉంటుందో, ఫ్లేవర్ కూడా మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఎంతో డెలిషియస్గా ఉండే గురుద్వార కడప ప్రసాదం రెడీ అయిపోయిందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రండి వంట చేద్దాం ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతో డెలిషియస్గా ఉండే గురుద్వార కడప ప్రసాదం రెడీ అయిపోయిందండి.